ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా తన అమూల్యమైన రక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగా మమ్మల్ని నిలబెట్టి ఈరోజు ఆయన కృపకు పాత్రులుగా ఎంచి ఆయన సన్నిధానంలో మమ్మల్ని అందరినీ నిలబెట్టిన విధానాన్ని బట్టి మొదటిగా తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, 2020 నాకు తెలిసి ఈ సంవత్సరం మన జీవితంలో మనం బ్రతుకున్నాం చెప్పి ఎప్పుడు మర్చిపోమేమో. కారణం మనందరికీ తెలిసిందే, నేను పుట్టినది మొదలుకొని నేను చూసినటువంటి అత్యంత దారుణమైన సంవత్సరం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 2020. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నో రోగాలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, మరణం మనిషిని కబలించిన అత్యంత దారుణమైన సంవత్సరం 2020 అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయినా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చోటన మనలందరినీ కూడా దాచిపెట్టుకొని కాపాడి ఈరోజు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించాడు కదా. మరి నిజంగా మన తండ్రికి కృతజ్ఞతలమై ఉన్నాం కదా. మన పక్కన ఉన్నవాడే చనిపోయిన సందర్భాలు మనకు తెలిసినా కూడా మన వరకు ఆ కీడు రాలేదుగా. మరి దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించొద్దా? కానీ ఎలా చెల్లిస్తున్నాం మనం? దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అంటే చాలామంది ప్రభు నన్ను ఈరోజు కాపాడు థ్యాంక్స్ ఇంతేనా, కృతజ్ఞత అంటే ఇంతేనా, థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే కృతజ్ఞత సరిపోద్దా? ప్రియులారా ఆలోచించండి. మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు, మీరు పరిస్థితి బాగోలేనప్పుడు, ఎవరైనా మిమ్మల్ని కాపాడినప్పుడు ఆ వ్యక్తికి థ్యాంక్స్ అని చెప్తే సరిపోద్దా? లేదా తనకి ఏ రోజు తనకు కావాల్సింది మనం తనకి ఇవ్వడాన్ని బట్టి మన కృతజ్ఞత తీర్చుకోగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. మనకి ఎవరైనా చిన్న సాయం చేస్తే వెంటనే థ్యాంక్స్ అని చెప్పి వదిలేయంగా? ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి, మన భాషలో చెప్పాలంటే ఆ రుణం తీర్చుకోవడానికి మనం ఏదో ఒక సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అలాంటి సందర్భం ఏదైనా మరి జీవితాల్లో ఎదురైతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంచి వేయం. వెంటనే ఏం చేస్తాం? వారి రుణం తీర్చుకోవడానికి, లేదంటే వారి పట్ల మనకు కృతజ్ఞత చూపించడానికి మనం ఆ సందర్భాన్ని వాడుకుంటాం. ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకుంటున్న దాన్ని మనం ఆ వ్యక్తికి ఇవ్వడమే కృతజ్ఞత అయినప్పుడు, కృతజ్ఞత అనుకుంటున్నప్పుడు, మరి దేవుడికి కృతజ్ఞతలు జస్ట్ నోటితో థ్యాంక్స్ దేవుడు అని చెప్తే సరిపోద్దా అండి? ఆలోచించండి. అసలు ఎన్ని పరిస్థితులు అండి, ఎన్ని ఇబ్బందులు అండి, ఎన్ని ఇరకాట్లు అండి, అయినా దేవుడు మనల్ని కాపాడాడు కదా, కాపాడుకుంటూ వస్తున్నాడు కదా, ఎప్పటికీ కాపాడుతూనే ఉన్నాడు కదా. ఏమో భవిష్యత్తులో దేవుడి చిత్తం, దేవుడి చిత్తం. అయినా మరి మన కృతజ్ఞతను మనం ఎలా చూపించుకుంటున్నాం ప్రియులారా? ఆలోచించండి ఒకసారి. కృతజ్ఞత చూపించడం అంటే నోటితో చెప్తున్నామా, లేదంటే తనకు కావాల్సింది మనం ఇవ్వగలుగుతున్నామా? మనకు కావాల్సింది, తనకు కావాల్సింది మనం ఏ రోజైతే ఇవ్వగలుగుతామో అదండి నిజమైన కృతజ్ఞత. నోటితో థ్యాంక్స్ చెప్పి ఓ రెండు పాటలు పాడేసి రెండు వాక్యాలు చదువుకొని ఇది ఈ సంవత్సరం కూడా దేవుడు ఇచ్చాడని గొప్పలు చెప్పుకోవడం కృతజ్ఞత అవ్వదు. కృతజ్ఞత అవ్వదు. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి ఇష్టపడినట్లుగా తను ఏదైతే కోరుకుంటున్నాడో, మనకు కావాల్సింది మనకి ఇచ్చినప్పుడు దేవుడికి కావాల్సింది కూడా మనం దేవుడికి ఇవ్వాలి కదా, అదండి కృతజ్ఞత అంటే. కానీ ఈ కృతజ్ఞత ఎంతమందిలో ఉంది? కృతజ్ఞత ఎవరండి చూపిస్తున్నది? కృతజ్ఞత భావం ఎవరికంటే ఉంటుంది? ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడి మాటల ద్వారా మాట్లాడుతున్నాడేమో, నిన్ను నన్ను కూడా దేవుడి మాటల ద్వారా పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడేమో. ఒకసారి ఆలోచిద్దాం పిల్లారా, ఆలోచించండి, ఆలోచించండి పిల్లారా. ఈరోజు సమాజంలో ఒక నానుడు ఉంది, ఏంటంటే మనిషి లోకానికి వస్తున్నప్పుడు ఏమి పట్టుకొని రాడు, ఏమి పట్టుకొని పోడు. మనిషి కేవలం ఒక అల్పజీవి, కేవలం ఒత్తి చెట్లతో ఈ లోకానికి వస్తున్నాడు, ఒత్తి చెట్లతో ఈ లోకానికి ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాడని ఒక సామెత లేదా నానుడి లోకంలో ఉంది. వాస్తవానికి మీరు ఆలోచించండి, నిజంగా మనిషి ఒత్తి చేతులతోనే వస్తున్నాడా? దేవుడు ఏమి ఇచ్చి పంపించట్లేదా మనిషికి? లేదు పిల్లరా, దేవాది దేవుడు ఒక మనిషిని లోకానికి ఒత్తి చేతులతో పంపించట్లే. తను ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకాలో, తన జీవితకాలం ఎంతో అవన్నీ కూడా ముందుగానే నిర్ణయించి రాసిపెట్టి తన గ్రంథంలో లిఖించుకుని అప్పుడు తర్వాత ఈ గ్రంథం మనల్ని ఈ లోకానికి పంపిస్తున్నాడు ప్రియులారా. ఒత్తి చేతులతో మనం రావట్లేదండి. మనం ఈ లోకంలో ఎన్ని కోట్లు పెట్టి సంపాదించినా కొనలేనంత గొప్ప ఆస్తి అయినటువంటి కాలాన్ని పట్టుకొని మనం ఈ లోకానికి వస్తున్నాం.
ఆ కాలాన్ని పట్టుకునే మనం ఎదుగుతున్నాం, ఆ కాలాన్ని బట్టే మనం అభివృద్ధి చెందుతున్నాం, ఆ కాలాన్ని బట్టే మనం గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటాం, ఆ కాలాన్ని బట్టే కొత్త కొత్త అనుభవాల్లోనికి మనం వెళ్ళగలుగుతున్నాం, ఆ కాలాన్ని బట్టే ఎన్నో బంధాలు ఏర్పరచుకుంటున్నాం, ఆ కాలాన్ని బట్టే ఈరోజు మన జీవితాన్ని కొన్ని అనుభవాల రూపంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం, ఆ కాలాన్ని బట్టే ఈరోజు మనకి ఉనికి ఉందని మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ కాలమే లేకపోతే మనకు ఉనికేడా? ఆ కాలమే లేకపోతే మన జీవితంలో మనం ఉన్నామని రుజువేడా? ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు ఆ కాలాన్ని పెట్టాడు కాబట్టే ఆ పరిస్థితి మనకి ఏర్పడుతుంది, మనం ఉన్నాం అని రుజువు కనబడుతుంది. అదే దేవుడు ఆ కాలాన్ని తీసేస్తే ఎవరి వాళ్ళమో, ఎక్కడి వాళ్ళమో, ఎక్కడికి వెళ్ళే వాళ్ళమో మనకే తెలియాలి, మనకే తెలియాలి. పిల్లరా, ఒకటి ఆలోచించండి, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రారంభించద్దండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 31 రాగానే బో కొత్త కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఆలోచనలు, ఈ సంవత్సరం ఇలా చేద్దాం, ఈ సంవత్సరం ఇలా చేసేద్దాం, ఈ సంవత్సరం ఇలా గొప్పగా చేయాలి, ఈ సంవత్సరం వేరు వేరుగా చేయాలి, ఇలా రకరకాల తీర్మానాలతో, రకరకాల వాగ్దానాలతో, రకరకాల ముందస్తు ప్రణాళికలతో మనం ప్రతి సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ దేవుడికి ఇవన్నీ చూసి విసుగొచ్చేసిందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం తీర్మానాలు తీసుకుంటున్నాం, కానీ ఆ తీర్మానాలని మన జీవితంలో నిలబెట్టుకోలేకపోతున్నాం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండడండి. మరి అందుకే ఆయన ఏమంటారంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అంటూ అని బైబిల్ చెప్తుంది. మరి మనం కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తాంగా తండ్రి, ఇప్పటివరకు ఇలా బ్రతికేసాను తండ్రి, ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఇలా బ్రతకను తండ్రి, నెక్స్ట్ ఇయర్ అయితే దీని జోలికి వెళ్ళను తండ్రి, ఈ పాపం జోలికి నేను వెళ్ళను, ఈ పాపాన్ని మరలా ముట్టను, ఈ పనికి మళ్ళీ విషయంలోకి నేను మరలా తలదూర్చును, ఇలాంటి విషయాలకి నేను దూరంగా ఉంటాను, మరలా నీ కోసం గొప్పగా బ్రతుకుతాను. మంచిదే తీర్మానం, మంచిదే. కానీ ఈ తీర్మానం యొక్క కసి, ఈ తీర్మానం యొక్క మంట ఒక 2 రోజుల్లో చల్లారిపోద్ది, మళ్ళా చల్లారిపోద్ది. నిరంతర జ్వాలగా ఈ తీర్మానం నిలబడట్లే ఏ వ్యక్తి హృదయంలో కూడా, నిరంతర జ్వాలగా ఈ తీర్మానం నిలబడి ఉంటే ప్రతి మనిషి ఈరోజు ఒక నిప్పు కనికగా నిలబడి ఉండేవాడేమో, కానీ ఒక నిప్పు కనికగా నిలబడలేనంత పరిస్థితి ఈరోజు కనబడుతుంది అంటే తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి మనం నిలబడలేకపోతున్నామని అర్థం, నిలబడలేకపోతున్నాం అని అర్థం. అందుకే ఇన్ని సంవత్సరాలు వేరండి, ఇంక ఈ సంవత్సరం వేరు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం మరణాన్ని చాలా దగ్గర నుండి చూసాం. దేవుడు ఒక డెమో అప్పచెప్పాడు మనకి, మరణం అంటే ఎలా ఉంటుందో, మరణ భయం అంటే ఎలా ఉంటుందో. మరణం ఒక మనిషి జీవితంలోనికి వస్తే మనిషి ఎన్ని భయభ్రాంతులకు గురైపోతాడో, మనిషికి ఈ సంవత్సరం దేవుడు చాలా పరిచయం చేశాడండి, చాలా పరిచయం చేశాడు. అందుకే చాలామంది చూడండి, ఆ రోగం రాకముందే ఎక్కడ వచ్చిందో అని ఊరేసుకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మన రాజమండ్రిలోనే ఇద్దరు వృద్ధులు వారికి కరోనా వచ్చిందని ఒక విషయం తెలియగానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మానేసి ఊరేసుకు చనిపోయారండి. అంటే మరణం వారిని ఏం చేస్తుందన్న భయం వారిని వారే మిలింగేసుకునేలా చేసింది. మనిషికి ఇంతలా మరణ భయం పరిచయమైనప్పటికీ కూడా ఈరోజు ఆ మరణాన్ని విషయంలో మనిషి జాగ్రత్త తీసుకోకపోతే ఇంకా ఇంకెవడండి కాపాడేది వాడిని, ఇంకెవడండి కాపాడేది. ఇంక నేను సరాసరి వెళ్ళి లారీ కింద బుర్రాడుతానంటే ఇంక ఎవడ కాదనగలడు, ఎవడ కాదనగలడు. సాధ్యమైతే దేవుడే తప్పించాడు. కానీ ప్రియులారా, ఈ సంవత్సరం మనం అట్లా ఉండకూడదండి. ఎందుకంటే ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాచాడు, కాపాడాడు, తన సన్నిధిలో నిలబెట్టాడు. ఏ అపాయం రాలేదుగా. ఎంతమంది అండి లాక్డౌన్లో ఉద్యోగాలు పోయేటితో బ్రతకాలి, కానీ మనకి 3 పూటల తిండి పెట్టగలిగిన వాడు, తిండి పెట్టినవాడు ఎవరండి, ఎవరి ద్వారా వచ్చిందండి? దేవుడు. దేవుడు మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మిగిలిన వారితో ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే మనకి ఈ లాక్డౌన్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్లో దేవుడు గట్టెక్కిచ్చాడా లేదా? ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యాలు మనం చూసాం, ఈ సంవత్సరంలో ఎన్నో దేవుడు కాపుదలలు మనం చూసాం, ఎన్నోసార్లు దేవుడి సన్నిధిని మనం అనుభవించాం. ఇన్ని జరిగినప్పటికీ కూడా మరలా ఆయనకి దుఃఖం కలిగించే పనులే మనం చేస్తున్నాం అనుకోండి, ఇంకేడుంటుందండి మన కృతజ్ఞత? ఇంకెలా చూపించుకోగలుగుతాం మన కృతజ్ఞత? అందుకే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం స్టార్ట్ చేశారా, జాగ్రత్త సుమా, ఇంక దేవుడు మరలా కనికరించకపోయే సమయం వస్తుందేమో, వస్తుందేమో. జాగ్రత్త, జాగ్రత్త.
ఎందుకంటే మనం రాకడికి దగ్గరగా ఉన్నాం. ఈలోపు మనం మారితేనే మనకి మంచిది, మారకపోతే చాలా ప్రాబ్లం ఎదుర్కొంటాం. ప్రియులారా, సమయం ఉండగానే మారిపోవాలి, సమయం ఉండగానే మనం సర్దుబాటు చేసుకోవాలి, సమయం ఉండగానే సర్దుబాటు కలిగి ఉండాలి, సమయం ఉండగానే మనం ప్రతిదాన్ని కూడా మన జీవితంలో అలవరుచుకోవాలి. ప్రియులారా, అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి, సద్వినియోగం పోర్చుకోండి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడికి కాలపు యొక్క విలువ తెలియదు, లోకంలో ఉన్నవాడికి కాల యొక్క విశిష్టత అర్థం కాలేదు. కానీ మీరు మాత్రం ఎక్కడ పెడితే అలా, ఎవరికి పెడితే వారికి, దేనికి పెడితే దానికి కాలాన్ని వృధా చేయొద్దు, కాలాన్ని ఖర్చు పెట్టద్దు. కాలం విలువ చాలా గొప్పది. భవిష్యత్తులో నీకు అత్యంత ప్రీతికరమైన, అత్యంత విశిష్టత కలిగిన ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వగలిగింది. లోకంలో ఏదైనా ధననిధి ఉంది అంటే అది కాలం అనే ధననిధి మాత్రమే, కాలం అనే ధననిధి మాత్రమే. ఈ లోకానికి వస్తూ వస్తూ మనం ఆ ధననిధినే పట్టుకుని వచ్చాం. మీకు కొంత ఇవ్వచ్చు, నాకు కొంత ఇవ్వచ్చు, కానీ మనకి ఇవ్వబడిన ధనం మనం ఎలా ఖర్చు చేస్తున్నాం అన్నది మాత్రం దేవుడు పర్టికులర్గా చూసే విషయం మాత్రమే, విషయం అని మాత్రం మర్చిపోద్దు. పిల్లారా, జాగ్రత్త ఆలోచించండి. అన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయొద్దు, ఇవ్వబడిన కాలం మంచిగా ఖర్చు చేసుకుందాం. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఒక లెక్కతో చేసుకొని బ్రతుకుతాం కదా, ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారంగా చేసుకుంటే వెళ్తాం కదా. ఒక దినంలో 24 గంటలు గడపాలంటేనే దానికి ఒక లెక్క ఉంటుంది మనకి. మరి ఆ 24 గంటలు దేవుడు మనకిస్తుంటే దేవుడు ఆ లెక్క అడగడా, అడగడా? ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. మనం 10 రూపాయలు మన పిల్లవాడికి ఇచ్చి మరలా ఇంకో గంట పోయిన తర్వాత 10 రూపాయలు ఇచ్చాను కదా ఏం కొనుక్కున్నావు అని అడుగుతాం మనం, అవునా కదా? ఆఫ్టర్ ఆల్ 10-15 రూపాయలు ఇచ్చిన మనకే ఎంక్వైరీలు. మరి అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన రాలేనంట గొప్ప ధననిధి ఇచ్చిన దేవుడు, దాని విషయంలో దేనికోసం ఖర్చు పెట్టావని అడగడా? అడగడా? సంబరాలు చేసుకోవడం కాదండి, ఆ సమయంలో మనం సిగ్గుపడకుండా నిలబడగలిగేలా ఈ లోకంలో ప్రవర్తించాలి. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. దేవుడు కాలం పొడిగిస్తున్నాడంటే మనం ఏదో గొప్పోళ్ళు, మనం ఏదో గొప్ప కార్యాలు చేసేస్తాం, మనం ఏదో ఉన్నతమైన స్థితిలో బ్రతికేస్తున్నాం అనేది కాదు. కొంతమందికి దేవుడు పని ఉండొచ్చు, కొంతమందికి దేవుడు మార్పు కోరుకుని ఉండొచ్చు. ఏమో మనకు పని ఉందో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు, అది మన వ్యక్తిగత విషయాల్లో మనకు అర్థమైపోతుంది. మన హృదయం కొన్ని కొన్ని విషయాల్లో మనకు దోషారోపణ చేస్తుంది. ఒకవేళ పని అయితే చివరి వరకు కొనసాగండి, ఒకవేళ మార్పు అయితే ఏ క్షణమే మారడానికి ఇష్టపడండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ మార్పు ఏనాడైతే మనం కొనసాగుతూ చూపిస్తామో ఆ రోజండి మనం దేవుడికి నిజంగా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నట్టు లెక్క. మాటలతో చెప్పి స్తుతి 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 అని భజన చేసుకుంటే అది స్తుతి అవ్వదు. కృతజ్ఞత అంటే 1-3 మాటలు థ్యాంక్స్ అని చెప్పేసి సంఘంలోంచి వెళ్ళిపోతే అది కృతజ్ఞత అవ్వదు. ఆయన కోరుకుంటున్నాడు, ఆయన కావాలనుకుంటున్నాడు. కావాలనుకుంటున్నది మనకి ఇచ్చాడు, మనం కోరుకున్నది మనకి ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఆయన కోరుకున్నది కూడా ఆయనకి ఇవ్వాలి కదా, అది కదా కృతజ్ఞత అంటే. మరి ఆ కృతజ్ఞతతో జీవిద్దామా? రాబోతున్న ఈ సంవత్సరంలో అయినా అత్యంత దారుణమైన ప్రణాళికలు ఏమీ వేసుకోవద్దు, కానీ ఒకటే ప్రణాళిక వేసుకోండి, తండ్రి నీ చిత్తమైతే నేను బ్రతికినంతకాలం నీ చిత్తం దాటిపోకుండా బ్రతకడానికి కృప చూపించి తండ్రి అని ఒక గొప్ప తీర్మానంతో బ్రతకండి. ఇంకా రాబోయే జీవితంలో ఇంకా అనేకమైన మేలులు మన జీవితంలో మనం చూస్తాం, ఇంకా అనేకమైన సందర్భాల్లో దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. పరసంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా అదే కొనసాగింపు చివరి వరకు కొనసాగించద్దు ప్రియులారా, ఎందుకంటే లోకాన్ని మనం విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ యేసుక్రీస్తు రాకల్లో దేవుడు మనల్ని లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోకూడదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టే విధంగా ఉండకూడదు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే విధంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆయనతో మనల్ని జతపరుచుకుంటాడు. ఇవ్వబడిన కాలం ఆయనతో జతపరచబడటానికి కాకుండా వేరే దానికి దేనికి ఖర్చు పెట్టినా రేపొద్దున్న ఈ కాలమే మనల్ని కాలరాశి పరిస్థితిలోకి తీసుకువెళుతుందన్నది మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ